నమస్కారం. సిద్దిపేట జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి నమ్మకంతో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ ప్రతి నెల చివరి ఆదివారం 8 సంవత్సరాలుగా వికలాంగులకు ఉచిత వైద్యం అందిస్తూ సామాజిక సేవ దృక్పథంలో ముందుకు పోతున్న పెద్దలు డాక్టర్ సురేందర్ గారితో ఈరోజు మా ముఖాముఖి. ఓకే సార్, మన సిద్దిపేటలో చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ మనదే సార్. మీ ప్రాపర్ ఎక్కడ సార్? మళ్ళీ వచ్చేసి మన పేరెంట్స్ మీ ఇంట్రెస్ట్తోనే వచ్చారా, లేదంటే అమ్మ నాన్న ఇంట్రెస్ట్తో వచ్చారా సార్? నేను పుట్టింది దుబ్బాకలో. అమ్మ నాన్న వ్యవసాయము, బిజినెస్. నాన్నగారేమో ఐరణికిష్టయ్య, అమ్మ లక్ష్మణ్. సో పుట్టిన తర్వాత కూడా మా నాన్నగారికి ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలా, ఇంకా బాగా చదివించాలా పిల్లల్ని అనే కోరికతోనే తను బిజినెస్ శంకర్పల్లిలో చేస్తూ అక్కడ వికారాబాద్లో ఒక కాన్వెంట్ స్కూల్లో వేస్తారనమాట. అక్కడ నుంచి అట్లాగే 5th క్లాస్ వరకు అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాము. సో అమ్మ నాన్న కోరిక ఏంటంటే బాగా చదవాలా, బాగా సేవ చేయాలా అన్న దృక్పథం వాళ్ళ మనసులో ఉండింది. అందుకు డాక్టర్ అయితేనే బాగా చేయగలుగుతాము ఈ సమాజానికి అనేది నా మనసులో చిన్నప్పటి నుంచి ఉంది. పక్కన డాక్టర్స్ ఎవరైనా ఉంటే కనుక సిరంజ్ తీసుకోవడం, లేదా ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నేనే థర్మోమీటర్ పెట్టడం, ఇట్లా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఉండి మొదటి నుంచి ఏమైతే ఉంటే డాక్టర్ అని చెప్పేవాను అనమాట. సో ఆ బహుమతుడి దయతో ఫస్ట్ అటెంప్ట్లోనే ఓపెన్ సీట్ వచ్చింది ఉస్మానియాలో. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మళ్ళీ ఓపెన్ సీట్ ఆర్థోపెడిక్ వచ్చింది. కానీ ఆర్థోపెడిక్ అంటే ఏంటిది నాకు అంత అవగాహన లేకుండింది. ఆ తర్వాత ఇక్కడ సేవలు అవసరము అని అమ్మ నాన్నగారు అన్నారనమాట. యాక్చువల్ హైదరాబాద్లోనే ఉందామనుకున్నాను, ఉస్మానియాలో కానీ గాంధీలో కానీ చేసి. కానీ అమ్మ నాన్న ఏంటంటే ఇక్కడ ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉంది చాలామందికి, అసలు ఇక్కడ డాక్టర్ లేరు కదా అని వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేయడం వలన వాళ్ళ కోరిక మేరకు సిద్దిపేటలోనే స్టార్ట్ చేశానమాట. సో ఎంఎస్ అవ్వగానే అమ్మ నాన్న, మేము, మిస్సెస్, ఆమె గైనకాలజిస్ట్ కలిసి వాళ్ళ చివరి ఊపిరిదాకా అందరం కలిసి ఒకే ఇంట్లో ఒకే రూఫ్లో ఒకే కిచెన్తో ఉన్నామన్నమాట. అది భగవంతుడు ఇచ్చిన అదృష్టం నాకు. సో తద్వారా ఏంటంటే ఈ భగవంతుడు ఇచ్చిన ఈ ఆర్ట్ అయితే ఉందో, స్కిల్స్ అయితే ఉందో చదువు, ఆ చదువు ద్వారా ఏంటంటే 10 మందికి ఉపయోగపడాలా అన్న దృక్పథంతో మొదట్లో చాలా కష్టమయ్యేది. ఎందుకంటే ఈ నాటు వైద్యాలని, తర్వాత క్వాలిఫైడ్ పర్సన్స్తో కంపారిజన్ లేక చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత అవగాహన వచ్చిన తర్వాత పేషెంట్లకి చాలా, అంటే వాళ్ళు అటు కట్లతో ఇబ్బంది పడ, లేదా హైదరాబాద్కు పోలేక నానా రకాలుగా వచ్చే కాంప్లికేషన్స్ కాకుండా సైంటిఫిక్ పద్ధతిని వాళ్ళు అర్థం చేసుకునేట్టుగా, తర్వాత వాళ్ళ అనుకూలంగా వాళ్ళ ఎకనామిక్ స్టాటస్ ప్రకారంగా చేసుకునే పరిస్థితి వచ్చింది. అది తోడుగా దాదాపు ఇప్పటికీ 20 సంవత్సరాలు దాటింది సిద్దిపేటలోనే. ఇంకా ఏంటంటే మన సైంటిఫిక్ మీన్స్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కాస్ట్లీ అని కూడాను మన సమాజంలో అనుకునే పరిస్థితులలో, అందుకని కట్ల పోయే వాళ్ళకు కూడాను ఇటువంటి మేజర్ కేసు అయినా కానీ హ్యాపీగా హ్యాండిల్ అవుతున్నారు. అండ్ కాంప్లికేషన్స్ అసలు లేకుండా వాళ్ళ జీవితంలో కార్పొరేట్ హైదరాబాద్ పోయి లక్షలు ఖర్చు పెట్టే వైద్యము 1 పైసా ఖర్చు కాకుండా హ్యాపీగా అయిపోతుందన్నమాట. తద్వారా ఎంతో మందికి సేవలు అందుతున్నాయి హాస్పిటల్ ద్వారా. మన గ్రామాల్లో చూసుకుంటే కట్టు కట్టడం అనేది ఉంటుంది సార్, అంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయినప్పుడు, వాళ్ళు ప్రమాదాలు జరిగినప్పుడు కట్టు కడతారు, ఆయుర్వేద కట్టు కడతారు కదా సార్ ఊర్లలో, అది మీరు సమర్థిస్తారా సార్? మీ ఒపీనియన్. అయితే ఇదివరకు మనకు సైంటిఫిక్ పద్ధతులు అంటూ ఏమీ లేవు అన్నమాట. సో ఈ ఫ్రాక్చర్ అవ్వడము, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ పెద్ద ప్రమాదాలు, వాటి గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. ఫ్రాక్చరు, తర్వాత కట్టుకట్టడము, నాటు వైద్యం, దాని గురించి మీరు అడుగుతున్నారు. అయితే ఫ్రాక్చర్ అనేది ఏంటంటే సైంటిఫిక్ మీన్స్లో ఎముకకు కంటిన్యూటీ ఉండకుండా పోవడం అంతే. అంటే దెబ్బ తాకిన తర్వాత ఆ ఎముక సర్ఫేస్ ఏదైతే ఉందో అది మధ్యలో డిస్కంటిన్యూ ఉండడం, అంతే సింపుల్ అనమాట. అది చిన్నగా క్రాక్ కావచ్చు, లేదా పెద్దగా కావచ్చు, లేదా చిట్లిపోయి చాలా ముక్కలు కావచ్చు, లేదా చర్మం లోపలే ఉండొచ్చు, చర్మం బయట కూర్చిపడి ఉండొచ్చు అనమాట. రకరకాలుగా ఫ్రాక్చర్స్ ఉంటాయి. దాన్ని సింపుల్ అని, ఓపెన్ ఫ్రాక్చర్స్ అని చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సో వీటిలో ఏంటంటే పాతకాలమైనా కానీ సింపుల్ ఫ్రాక్చర్స్ మనకేదైతే అందుబాటులో, ఇప్పుడు దెబ్బ తాకిన తర్వాత అది ఫ్రాక్చర్ అయిందా లేదో తెలియదు, ఎందుకంటే ఎక్స్రే తీయలేదు. సెకండ్, అది ఎటువంటి ప్రమాదం కూడా తెలియదు. సో చాలామంది ఏంటంటే మామూలు దెబ్బ తాకగానే వాళ్ళకు అందుబాటులో ఉన్న దగ్గరికి పోవడం సహజం. ఒకటి ఎకనామిక్ మీన్స్, సెకండ్, ఆల్రెడీ కొంతమంది పోయినారు, వాళ్ళు బాగానే అయినారు. సో ఆ దెబ్బ తాకింది ఫ్రాక్చరా కాదా, డిస్లొకేషనా కాదా, దాని ప్రమేయం ఎంత ఉంది, దానివల్ల ఎంత ప్రాబ్లం వస్తుంది అన్న విషయం మనకు తెలియదు. సో దెబ్బ తాకిన తర్వాత నొప్పి వస్తే
డైరెక్ట్గా అక్కడ పోవడం, ఆ తర్వాత వాళ్ళు ఏదో కట్టడము ఏదో ఇవ్వడము దాని ద్వారా తగ్గింది అనుకోవడం అది సహజం. ఏంటంటే దాదాపు 100 కేసుల్లో 90 కేసులు ఫ్రాక్చర్లు ఉండవు, మిగతా 10 కేసుల్లో సింపుల్ ఫ్రాక్చర్స్ చిన్నగా విరిగి విరిగినటువంటి అవి మాత్రమే 7-8% ఉంటాయి. 1-2% మాత్రమే రియల్ డిఫికల్ట్ ఉంటాయి, ఏవైతే కట్లతో కానీ పట్టీలతో కానీ అతకవు. అటువంటి కేసెస్ కంపల్సరీ సైంటిఫిక్ మీన్స్ అవసరం అన్నమాట. సో తద్వారా దెబ్బ తాకితే ఫ్రాక్చర్ లేదా నొప్పి వస్తే దెబ్బ ఫ్రాక్చర్ అనుకొని మనం ఊహించుకొని పోయి వాళ్ళకు క్రెడిట్ ఇవ్వడం మూలాన దాని ద్వారా అది పెరిగిపోయింది. సో అప్పుడు పాపులేషన్ వేరు, అప్పుడు అందుబాటులో లేదు. సో ఫ్రాక్చర్ అతుకుతున్నాయి అని అనుకోవడంలో తను తప్పేం లేదు, ఎందుకంటే అడవిలో జంతువులకు ఫ్రాక్చర్లు అవుతాయి ఎవరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు? సో ఒక పులికి ఫ్రాక్చర్ అయిందనుకోండి 4 రోజులు గుహలో పడుకుంటుంది, ఆ తర్వాత ఆ టైం ప్రకారంగా ఏంటంటే ప్రతిదానికి ఎముక అతకడానికి కొద్దిసారి టైమింగ్స్ ఉంటాయి. ఆ ఎముక విరిగి పొజిషన్ దగ్గరలో ఉంటే ఆటోమేటిక్గా బోన్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత రీమోడలింగ్ అవుతుంది, ఆ తర్వాత మెల్లిగా వెయిట్ బెరింగ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మళ్ళీ నడవడం మొదలు పెడతారు. సో అట్లాగే మనకు కూడా ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ప్రత్యేకంగా ఏ కొన్ని కేసెస్ ఫ్రాక్చర్ అయ్యి ఒకే పొజిషన్లో ఉంటే దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వకుండా కూడా కేవలం తనకు రెస్ట్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా ప్రకృతి ప్రకారంగానే బతుకుతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ కట్ల గురించేసి మనము ప్రోత్సహించడం కానీ లేదా వాళ్ళని డిస్కరేజ్ చేయడం కానీ అవసరం లేదు, అప్పుడు అవసరం మనకు వెళ్ళినారు. కానీ ఇప్పుడు సైంటిఫిక్ మీన్స్ అందుబాటులో మోస్ట్ స్పెషలిస్టులు అందరూ అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నారు, కాబట్టి మనం కాంప్లికేషన్లో పడకుండా సైంటిఫిక్ మీన్స్ తీసుకోవడం వల్ల సైంటిఫిక్ మీన్స్ కూడా ఏంటంటే థ్రూఅవుట్ వరల్డ్ సేమ్, ప్రపంచం మొత్తం. ఇప్పుడు అమెరికాలో చేసే ట్రీట్మెంటే సిద్దిపేటలో, అది కూడా ఆరోగ్యులు ఇచ్చే మినిమం అమౌంట్లో కూడా అదే ట్రీట్మెంట్, ఏమాత్రం కూడా తక్కువ లేదు. అటువంటి ఇంప్లాంట్స్ వాడి హ్యాపీ రిజల్ట్స్తో ఇస్తారన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనము పాత మా వాళ్ళకి ఎవరికో ఏదో అయింది అని చెప్పేసి పోయి ప్రాబ్లం పడాల్సిన వస్తుంది. అట్లా చాలా కేసులు ఇప్పుడు ఆరోగ్యశ్రీ సిద్దిపేటలో స్టార్ట్ అయ్యి ఎన్నేళ్ల తర్వాత కూడాను దెబ్బ తాకిన తర్వాత ఏదో మూఢనమ్మకం ఏదో పోయేసి కాంప్లికేషన్లో పడి సింపుల్గా అయిపోయేదానికి ఏ కట్టుతో లేదా ప్లాస్టర్ వేసినానో లేదా చిన్న ఆపరేషన్తోనో పోయేదానికి మేజర్ కాంప్లికేషన్ వచ్చి లైఫ్లో రికవరీ కాని కేసులు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు మేము ఎంత కష్టపడ్డా ఒక్కోసారి అనుకూలమైన రిజల్ట్ కూడా రాకపోవచ్చు అనమాట. సో దానికి వాళ్ళు సఫర్ అవుతారు. సో పాతకాలంలో ఎవరు అవైలబుల్ లేరు కాబట్టి ఏదో అనుకొని చేసింది, ఏ ఎవిడెన్స్ లేకుండా చేసినా మంచిగైనా కాకుండా అలవాటుతోనో మనం ఏదో మా కర్మ అనుకోను లేదా మా వాళ్ళు పోయిన బాగా లేదా నాకు అందరికీ బాగలేదు నాకు బాగలేదని నా ఒక్కడికి అదృష్టం బాగలేదు అటువంటి దాని నడిచింది. ఇప్పుడు మాత్రం నడవదు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని ఇదివరకు ఉన్నట్టుగానే తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది మనము సైంటిఫిక్ మీన్స్లోనే ఇవ్వగలం. సో ఏదో చేసినామనంటే మామూలుగా ఫ్రాక్చర్ ఇవ్వకపోతే ఎవరైనా చేయొచ్చు, మీరు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, సింపుల్గా ఏదో బ్యాండేజ్ ఉంటేస్తే అయిపోతుంది. కానీ కాంప్లికేటెడ్ కేసెస్ కానీ ప్రతిదానికి ఇప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్ అన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా సిస్టమేటిక్గా చదివి దానికి క్షుణ్ణంగా మనం అర్థం చేసుకొని ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే రిజల్ట్ బాగుంటుంది. కాబట్టి మనము వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోవడం అని కాకుండా మనకు ఖర్చు కూడా కాకుండా ఆరోగ్యాలు అయిపోయినప్పుడు ఇంకా పోయి మన కాళ్ళు చేతులు పాడు చేసుకోవడం అవసరం ఉంది. జీవితంలో ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఒక కాలు కానీ చెయ్యి కానీ ప్రమాద ప్రసో ఈ కట్ల పోయి నా ఈ 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో సిద్దిపేటలో దాదాపు 30 కేసులు చేతులు కాళ్ళు పోయినాయి, కట్లు కట్టి మొత్తం డ్యామేజ్ చేసేసి తెలియక పాపం. వాళ్ళు ఏదో వాళ్ళు చూస్తారు ఎక్కడో చూస్తారు ఏదో కట్ట టైట్ ఎంత టైట్ కడితే బాగుంటుంది అంటారు. దానివల్ల రీసెంట్లీ వారం క్రితం ఒక కేసు ఆల్మోస్ట్ చేయి తీసే పరిస్థితి వచ్చింది, దాన్ని నానా ఇబ్బందులు పడేసి చివరికి చేయం బ్రతికించగలిగాం, కానీ ఫంక్షన్ అనుకున్నంత నార్మల్ రావట్లేదు జస్ట్ బికాజ్ వాళ్ళు పొరపాటున ఆ టైట్ కట్లు కట్టినారు. సో అటువంటి పరిస్థితులు మనం ఎందుకు పడాలా? అన్నీ అవైలబుల్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, స్పెషలిస్ట్ ఉన్నారు, డబ్బు పెట్టగలితే సరే గవర్నమెంట్లో మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ డాక్టర్స్ ఉన్నారు, పోనీ గవర్నమెంట్లో అంటే బయట కూడా మనకు ఆరోగ్యశ్రీ ఉంది అందులో పోయేసి ఖర్చు కాకుండా కూడా చేసుకోవచ్చు, సైంటిఫిక్ మీన్స్లో చేసుకొని హ్యాపీగా మనం బ్రతకాలి. అనవసరంగా ఇంకా పాత మూఢనమ్మకాలు పోయేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సార్ మామూలుగా అయితే హాస్పిటల్స్లలో రాళ్ళు సిమెంట్ పట్టి వేస్తారు కదా సార్, అది గ్రామాలకి వచ్చేసరికి ఏమనుకుంటారంటే తెలియని వాళ్ళు రాళ్ళు వేయొద్దు అమ్మో పెద్ద సిమెంట్ పట్టిలా అని చాలా మంది భయపడతారు కదా సార్, ఎక్కువ మోటివేషన్ ఎక్కడైతారంటే ఊర్లలో ఆయుర్వేదిక్ అవుతారు. మరి దీన్ని మీరు ఏ విధంగా మాట్లాడగలరు? మంచి ప్రశ్న అండి, ఇందులో ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మన మొదట్లో ఆర్థోపెడిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అయింది దాదాపు 1970s-80s నుంచే స్టార్ట్ అయింది, అంతకుముందు స్పెషాలిటీ లేదు. సో అప్పటి వరకు ఎవరికి దెబ్బ తాకినా ఏ కట్లు కట్టుకోవడం ఏదో చేసుకోవడము,
అండ్ డెవలప్ అయిన కొత్తలో దాదాపు 1990 వరకు కూడాను ఈ మన ప్రొసీజర్స్ స్టాండర్డైజ్ అవ్వలేదు సిస్టమ్లో. త్రూ అవుట్ వరల్డ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది. తద్వారా ఏంటంటే గాంధీకి పోయి ఉస్మానియాకి పోయి కట్లు కట్టుకొని ఆ రాడ్లు వేసుకొని తర్వాత వాళ్ళు కాంప్లికేషన్లు పడి దాంతో వీళ్ళు భయపడ్డం. ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా అంత దూరం హైదరాబాద్ పోయిన తర్వాత ఇట్లా చేసేసరికి అదేదో యాంటీబయాటిక్ సరిగ్గా వాడకుండా ఆ కాంప్లికేషన్తో లైఫ్లో బాధపడుతూ అది భయం అన్నమాట. తర్వాత సిమెంట్ కట్టు గురించి భయపడాల్సిన అవసరం. సిమెంట్ కట్టు అంటే సిమెంట్ కానే కాదు, మామూలుగా ఆంధ్ర వాళ్ళు చాలా బాగా దాన్ని పిండి కట్టు అంటారు. మన దగ్గర సిమెంట్ అనేసరికి ఎండాకాలం ఇంకా సిమెంట్ ఇంకా ఉడుకుతుంది అది భయం అన్నమాట. సో సిమెంట్ అనేది కాదు, అది ఇట్స్ ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే బొమ్మలు తయారు చేసేది. సో మన అవయవాలు ఎట్లుంటే కాలు చేయి దాని ప్రకారంగా అది అదే సిస్టమ్ తయారు చేయడానికి దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతాం అన్నమాట. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని సిమెంట్ అని చెప్పేసి అది వాడడమే తప్పు. ఈ జనాల్లో అదొక విధమైన ఇబ్బంది. అదే పాత రకం అప్పుడు ఏదో 80లో 70లో 80లో ఆ టైంలో గాంధీ ఉస్మానియాలో కొన్ని చోట్ల చేసిన వాటితో వచ్చిన కాంప్లికేషన్స్తో భయపడుతున్నారు. కానీ ఇప్పుడు చాలా అరుదు కాంప్లికేషన్స్, చాలా అరుదు. ఎందుకంటే అన్ని సిస్టమేటిక్ అయిపోయినాయి, అన్ని స్టాండర్డ్స్ అయిపోయినాయి. త్రూఅవుట్ వరల్డ్ సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారన్నమాట. కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే లేదు. సిమెంట్ అనే భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఆ పిండి కట్టు ఎంత బాగుంటుందంటే మనము కాటన్తో నీట్గా వేసి తన కాలు కానీ చెయ్యి కానీ ఉన్న విధంగా మనం తీసుకొస్తే ఆ ఎముకలు పర్ఫెక్ట్గా తయారైంది. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంత మన బొమ్మలు ఇది బాగా చేస్తాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో. సో అదే మాదిరిగా ఇవి తయారు చేయడానికి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇది సిమెంట్ కాదనమాట. అండ్ ఇంకా రాడ్లు అనేది ఏంటంటే ప్రతిదానికి రాడు అనే ఒక భయం. రాడ్ అంటే మన ఇనుప రాడ్లు బయట కనబడితే భయపడాల్సిన అంత పరిస్థితి కాదనమాట. ఇవన్నీ కూడాను సైంటిఫిక్గా తయారు చేసినాయి. ఒక్కొక్క ఎముకకి ఒక్కొక్క పార్ట్కి ఎముకలో కూడాను కీల్ దగ్గర అయితే ఒకటి, సెంటర్లో అయితే ఒకటి, చివరికి అయితే ఒకటి, దాని టైప్ ఆఫ్ స్క్రూస్ అన్ని రీసెర్చ్ ద్వారా వచ్చినాయి అనమాట. అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ ఎక్కడైతే అయిందో దాని ద్వారా మళ్ళీ మనం ఇండియాలో కూడా మన వాళ్ళకు సరిపడిగా చేసుకొని దాన్ని ప్రత్యేకంగా తయారు చేసి దాన్ని మాత్రమే వాడతాం. అండ్ ఎక్కడ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒకటే ఏంటంటే రాడ్ వేసినాక తీయడం మళ్ళీ అవసరమా అన్నదే ఒక ప్రశ్న వస్తుంది అనమాట. సో ఈ రాడ్స్ ఏదైతే ఉందో మనకి ఇప్పటి వరకు రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ స్క్రూస్ కానీ ఏదైతే సైంటిఫిక్గా వాడుతున్నామో అవి ఎముక అతికి స్ట్రాంగ్గా అయిపోయి మన బరువును తట్టుకొని మనము దాని మీద బరువు ఎంత వేసినా పరిగెత్తినా మళ్ళీ పడ్డా కానీ దాన్ని తట్టుకునేంత శక్తి వచ్చేంత వరకు మాత్రమే దాదాపు దానికి 1.5 నుంచి 2 సంవత్సరాల లోపల ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ తర్వాత ఆ రాడ్ని తీయాలా వద్దా అన్నది మనం భయపడాల్సిన అవసరం లేదు. ఉండడం వలన కొన్ని నష్టాలు ఉన్నాయి. మన బాడీలో ఇది ఫారిన్ బాడీ అయిపోద్ది. ఆ మెటల్ ఏదైతే ఉందో మనం యూజ్ చేసే మెటల్స్ అది ఎంత మంచి టైటానియం కానీ ఇంకా ఏదైనా కానీ అది తట్టుకోదు అనమాట బాడీ. సో కాబట్టి ఇటువంటి ఇంప్లాంట్స్ అయితే మనం వాడతామో వాటి తీసేయడం బెటర్. ఒక కీల్లో వాడేది మాత్రమే అది లాంగ్ టర్మ్కి దాని స్పెసిఫికేషన్ ప్రకారంగా పెడతాము. కానీ ఈ ఎముకలు అతికించడానికి వేసే ప్లేట్స్ స్క్రూస్ ఏవైతే జనరల్గా 1.5 ఇయర్ 2 ఇయర్స్ తీసేయడం ఉత్తమం అనమాట. లేదంటే దాని ద్వారా వచ్చే ప్రాబ్లమ్సే కాకుండా కొంచెం బోన్ వీక్ అవడమే కాకుండా కొత్త ఫ్రాక్చర్లు చాలా ఈజీగా అవుతాయి. ఎందుకంటే ప్రతి ఎముకకి ఒక ఎలాస్టిసిటీ ఉంటుంది. ఆ ఎలాస్టిసిటీ అనేది మనం ఒక దగ్గర దాని మీద రాడ్ కానీ ప్లేట్ కానీ స్క్రూ పెడితే ఎలాస్టిక్ తగ్గిపోద్ది. సో ఎక్కడైతే ఈ ప్లేట్ స్క్రూస్ ఎండ్ అయ్యే స్టేజ్లో కొంచెం వీక్ ఉంటుంది పాయింట్, ఆ ఎలాస్టిసిటీ పోయి చిన్న దెబ్బలకి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆల్వేస్ ఏంటంటే దాని వర్క్ అయిపోగానే బెటర్ తీసేసుకోవడం. ఉండడం మూలన కొన్నిసార్లు ఏం కాకపోవచ్చు కానీ ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో త్రూఅవుట్ వరల్డ్ ప్రపంచం మొత్తం కూడా కరిగే రాడ్లు లేవు. కరిగే రాడ్లు వేశారా అని అనుకొని అపోహపడి నా కరిగే వేసారేమో అనుకొని లైఫ్లో అట్లా పెట్టుకోవడం మూలన కాంప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు వేయించుకొని తీసుకోకుండా మళ్ళీ పెద్ద యొక్క కాంప్లికేషన్లు పడకేసి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే దాని ఫంక్షన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేయడం ఉత్తమం. దాంట్లో భయపడాల్సిన అవసరమే లేదు. సార్ మీరు రాడ్ గురించి సిమెంట్ పట్టి గురించి చెప్పారు కదా సార్, అలాంటి అది తీసుకునే మూమెంట్లో రెస్ట్ ఏమైనా అవసరమా, దాని వలన ఏదైనా ఇబ్బందులు కలగవచ్చా? మంచి ప్రశ్న అండి. అయితే ఈ రాడ్ అనేది మనం కేవలం ఎముక కరెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా దాని స్ట్రెంగ్త్ వచ్చేంత వరకు మాత్రం పెట్టాలి. అది దాదాపు 1.5-2 ఇయర్స్ దాదాపు 2 ఇయర్స్ దాటిన తర్వాత దాన్ని జనరల్గా అతికిన తర్వాత ఒక్కోసారి కొంచెం డిలే కావచ్చు, చాలాసార్లు దానికన్నా ముందే అయిపోతుంది. ఆ తర్వాత తీయడం మూలాన మనము ఆ రాడ్ బోన్కి ఉండే ఎలాస్టిసిటీ మళ్ళీ మెయింటైన్ చేస్తాం. 1. 2, ఆ ఏదైనా కానీ మెటల్ ఉంటుంది, ఆ మెటల్ నుంచి బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది, దాని కాంప్లికేషన్ దానికి ఉంటాయి అన్నమాట. అండ్ చాలామంది భయపడతారంటే రాడ్ తీస్తే నన్ను నడుస్తానో లేదో, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందో లేదో అని భయపడతారు. అవసరమే లేదు. ఎందుకంటే వేసేటప్పుడు ఏంటంటే ఎముక అతకడానికి అంత జాగ్రత్త తీసుకుంటాం. కానీ ఒకసారి ఆల్రెడీ అతికిన ఎముక నుంచి రాడు ప్లేటు స్క్రూస్ ఏది తీసినా కానీ దానికి రెస్టే అవసరం లేదు. తీసినాక 24 అవర్స్ మ్యాక్సిమం హాస్పిటల్ ఆ తర్వాత నడుచుకుంటూ పనిచేసుకోవడమే.
ఆ తర్వాత 10 రోజుల్లో వస్తాం కుట్లు ఇప్పించుకుని వెళ్ళిపోతారు అంతే. దానికోసం మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ చాలా ఈజీ అన్నమాట. ఏది టైంలీ వస్తే, సపోజ్ 2 ఇయర్స్ దాటింది, 3 ఇయర్స్ దాటింది, 4 ఇయర్స్ దాటింది, ఇంకా ప్రాబ్లమ్స్. 5 ఇయర్స్ తర్వాత జస్ట్ కష్టం. 10 ఇయర్స్ తర్వాత బహుశా ఎవరు ముట్టుకోరు. కొన్నిసార్లు ధైర్యం చేస్తాం కొన్ని టైప్ ఆఫ్ ఫ్రాడ్స్కి, ఈవెన్ మొన్న ఒకసారి 20 ఇయర్స్ వాళ్ళు కూడా తీసాము. అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అనమాట. కానీ జనరల్గా అయితే ప్లేట్ స్క్రూస్ట్ మాత్రం 5 ఇయర్స్ తర్వాత చాలా కష్టం. అవి ఒక్కోసారి కాంప్లికేషన్ వచ్చేసి ఒక్కోసారి మళ్ళీ కొత్తగా ఫ్రాక్చర్స్ అవ్వచ్చు తీసే లోపల. అండ్ తీయలేక కూడా కొంతమంది సీనియర్ డాక్టర్లు కూడా వదిలేసిన కేసులు చాలా ఉన్నాయి మన దగ్గర కూడా. తీస్తామని ప్రయత్నం చేసి కొన్ని గంటలు కుస్తీ పడి మళ్ళీ దాన్ని విరగొట్టో లేకపోతే మళ్ళీ వదిలేసే కేసెస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో అందుకని టైంలీ తీయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని పని ఎముక అతికించడానికి. ఎముకని పర్ఫెక్ట్గా అతికిన తర్వాత దాంతో పని లేకపోగా ఫ్యూచర్ లేట్ చేసిన మూలన కొన్ని నష్టాలు ఉన్నాయి అన్నమాట. ఆ నష్టాల నుంచి కాకుండా ఖర్చు కూడా పెద్దగా ఎక్కువ అవ్వదు, దాంతో బయటపడతాము. సెకండ్ థర్డ్ డే మళ్ళీ నడవడమే, తన పని తను చేతితో పని చేసుకుంటారు, కాళ్ళతో నడవడమే. ఆ తర్వాత మళ్ళీ 10 డేస్ తర్వాత సార్ కుట్లు పని వెళ్ళిపోతారు కదా. అంత సింపుల్గా అయిపోయేదాన్ని మనం ఏదో భయంతో ఇంకేమైద్దు అని భయంతో ఏళ్ళ తర్వాత పెట్టుకుంటే తర్వాత తీయడం కూడా కష్టం. అప్పుడు చాలా ఇబ్బందులు పడతారు అన్నమాట. కాబట్టి బెస్ట్ ఏంటంటే ఎముక అతికింది చాలా బాగుంది అన్నప్పుడు తీసేసుకోవడం, మేబీ అరౌండ్ 2 ఇయర్స్ టైం. దాన్ని ఎక్కువ దాటనియద్దు అన్నమాట. ఇప్పుడు గ్రామాలలో చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఏమైతుందంటే యూత్ వాళ్ళు కానీ లేదా ఏజ్డ్ వాళ్ళు కానీ స్టెరాయిడ్స్ డ్రగ్స్ ఇంజెక్షన్స్ లాంటివి వాడుతున్నారు సార్, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బోన్స్కి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయా సార్? తప్పకుండా. ఇది దీంట్లో ఒక మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు డ్రగ్స్ అన్నప్పుడు మనం ఏంటంటే దాన్ని డిఫరెంట్గా ఉంటుంది. యూత్ వాళ్ళ ఉన్మాదం కోసము వాడుకునే డ్రగ్స్ వేరు. అండ్ తెలియకుండా ఈ చదువుకొని డాక్టర్స్ లేదా ఇవ్వడము దానికి అలవాటు పడడం వేరు. ఇప్పుడు చాలా మట్టుకు ఏంటంటే కీళ్ళ వ్యాధి వస్తుంది. ఆ కీళ్ళ వ్యాధికి ఒకసారి డాక్టర్ ఏదో స్టీరాయిడ్స్ రాస్తారు, ఎక్కువ ఉన్నప్పుడు రాయాల్సి వస్తుంది అన్నమాట. అది టేపర్ చేసుకుంటూ పోవాలి. ఒక 5 డేస్ 7 డేస్ అట్లా పెట్టేసి దాన్ని స్టాప్ చేయాలి. మళ్ళీ వాడకూడదు. బాగుంది కదా అని మిగతా ఆపేసి అది మాత్రం వాడుతుంటారు. అప్పుడు వాళ్ళకి కుషింగ్ సిండ్రోమ్ అనే ఒక వ్యాధి వస్తుంది. దాని ద్వారా ఏంటంటే బోన్స్ అన్ని వీక్ అయిపోతాయి. అండ్ ఆన్ ద హోల్ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. లావ్ అయిపోవడము, అన్ని సిస్టమ్స్ డ్యామేజ్ అయిపోవడం, బోన్స్ అన్ని వీక్ అయిపోవడం కామన్ అనమాట. అండ్ కొత్తగా పెట్టిన ప్రాక్టీషనర్స్ కూడా ఏంటంటే, అంటే చదువుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళకల్లా ప్రతి వాడికి స్టీరాయిడ్ ఇవ్వడము, ఒక యాంటీబయాటిక్ ఇవ్వడము, పెయిన్ కిల్ ఇవ్వడము, వీటితో ఏమైపోతుందంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ అనమాట. సో స్టీరాయిడ్స్ అన్నది ఆన్ ద హోల్ ఏంటంటే అవసర ప్రకారంగా చాలా సూపర్వైజ్ లెవెల్లో కొంతవరకు మాత్రమే వాడచ్చు. అందరికీ వాడడానికి లేదు, ఎప్పుడు వాడడానికి అసలే లేదు. సో తెలియకుండా చాలామంది ముఖ్యంగా క్వాక్స్ అట్లాగే రెగ్యులర్గా వాడడము, ఇక్కడ వాళ్ళకి ఏదో మంచి పేరు రావడము అనుకోవడము, దాని పేషెంట్స్ కూడా రెగ్యులర్ తీసుకుంటా. పెయిన్ కిల్లర్స్ ఏంటంటే కొన్ని పడని ఉంటాయి. అంటే పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీస్ ఖరాబ్ అయిపోతాయి అని కొంతమంది అంటారు, తర్వాత వాడకపోతే నొప్పులు ఎట్లా తగ్గుతాయి అంటారు. సో ఏ కిడ్నీ ఏ ప్రాబ్లం ఏ ట్యాబ్లెట్స్ వాడితే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి అన్నది వాళ్ళకు చూచాక తెలిసిపోతుంటుంది. ఏదన్నా ట్యాబ్లెట్ వాడినప్పుడు కొంచెం మొహం ఇవ్వడము, మూతం తగ్గడము, కాలు ఇవ్వడము అటువంటి కనబడితే అటువంటి దయచేసి మళ్ళీ వాడకూడదు. ఎందుకంటే దానికి సెన్సిటివ్ ఉందన్నమాట. సో ఇటువంటి కొంతమంది తెలిసినా కానీ ఎక్కువ కాలం వాడితే కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు. అట్లా అని చెప్పేసి అసలే మందులు వాడము వాడకూడదు అన్న కూడా కరెక్ట్ కాదు. సో ఎంతవరకు అవసరమో అంతవరకే డోసేజ్, ఏ వ్యాధికి ఎంత అంతే అనమాట. జస్టిఫైడ్గా ఆ పర్సన్కి ఆ వ్యాధికి ఆ టైంకి మాత్రమే ఆ ఏజ్ ప్రకారంగా మాత్రమే దాన్ని నిర్ధారించి వాడి ఆపేయాలి. సో ఈ స్టీరాయిడ్స్కి వాటికి అలవాటు పడడం వలన చాలామంది కూడా బోన్స్ వీక్ అయిపోయి ఫ్రాక్చర్లు అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ ఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఆపరేట్ చేసిన ఒకసారి అతకపోవడం ఎందుకంటే బోన్ అది వీక్ ఉంది. సో ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి సైంటిఫిక్ మీన్స్ ప్రకారంగా మనకు సిస్టమేటిక్గా యూజ్ చేసుకుంటే జనరల్గా కాంప్లికేషన్స్ తక్కువ. ఎవ్రీ మంత్ లాస్ట్ సండే ఉచిత వైద్యం అందిస్తారు సార్, అంటే వికలాంగులకి సంబంధించి. అది దాని మీద మీ స్పందన? ఆర్థోపెడిక్ భగవంతుడు నన్ను ఎందుకు చేశాడు అని ముందు ఆలోచించాను. ఎందుకంటే బాగా యాక్సిడెంట్లు రఫ్ అండ్ టఫ్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత అర్థమైందన్నమాట. మూలానే అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళకే కానీ పోలియో కానీ లేదా సెరబ్రల్ పాలసీ అని చాలామంది మనం గమనిస్తున్నాము. డెలివరీకి ముందు కానీ తర్వాత కానీ వచ్చి తర్వాత అంగవైకల్యం వచ్చి మందబుద్ధి ఉండి వాళ్ళలో ఎక్కువ ఉందన్నమాట. సో ఇటువంటి అంగవైకల్యం ఉండే వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ప్రతీ నెల చివరి ఆదివారం నాడు అందరూ వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. పాపం
అది దాదాపు ఇది 20 ఏళ్ళ నుంచి దాదాపు ప్రోగ్రామ్ ఉంది, కానీ సిన్సియర్గా 9వ సంవత్సరం నడుస్తుంది. ప్రతి నెల ఖచ్చితంగా పెట్టేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తెలుసుకోవడం, అందరూ ఆ టైంలో ఎక్కడున్నా ఇండియాలో ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేసి లాస్ట్ సండే అక్కడ కూర్చుంటాను. నేను చేసేది ఏం లేకున్నా కానీ వాళ్ళు వస్తారు, చూయించుకుంటారు. తద్వారా ఏంటంటే కొంతమందికి మెడిసిన్ అవసరం ఉంటుంది, కొంతమందికి ఇంజెక్షన్ అవసరం ఉంటాయి, కొంతమందికి ఆపరేషన్స్ అవసరం ఉంటాయి. ఆ ఆపరేషన్స్ కూడా నువ్వు ఆ భవంతుడి దయతోనే అన్నీ వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కాకుండా ఉచితంగా అయిపోతున్నాయి అన్నమాట. సో ఆ రోజు నిర్ణయం చేసిన ఆపరేషన్లు వాళ్ళకు అనుకూల ప్రకారంగా మళ్ళీ అడ్మిట్ చేసుకొని వాళ్ళ అనుకూల టైం ప్రకారంగా చేసి పంపించే అవకాశం ఉందన్నమాట మన దాంట్లో. సో దీని ద్వారా ఏంటంటే చాలామంది ఇప్పుడు పాత మనము ఇక్కడ అంగవైకల్యం ఉండే వాళ్ళు తిరుపతికి వెళ్ళడం కానీ అక్కడ 6 మంత్స్ అపాయింట్మెంట్ మళ్ళీ పోలేక ఫాలోఅప్ లేక దాంతో కొంచెం ఇబ్బందులు ఉండే. సో వాళ్ళు ఏంటంటే ఫాలోఅప్ మనం ప్రతి నెలే కాకుండా మనం ఆపరేట్ చేసిన వాళ్ళు ఇక్కడికి ఏ రోజైనా వచ్చేసేసి ఉచితంగా ఫిజియోథెరపీ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన దగ్గర ఉచితంగా చూసుకోవచ్చు. సో తద్వారా ఏమవుతుందంటే రిజల్ట్స్ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఎక్కువ ప్రాబ్లం పడకుండా మళ్ళీ అవసరమైతే ఇంకేమైనా ఫర్దర్ చేసుకొని రిజల్ట్స్ బాగా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక మంచి ప్రోగ్రాము. దాదాపు ఇప్పుడు 9 ఇయర్స్ నుంచి వెరీ స్ట్రిక్ట్గా ఎవ్రీ లాస్ట్ సండే అవుతుంది, అంతకుముందేమో అప్పుడప్పుడు చేసేవాళ్ళు. ప్రోగ్రామ్ రెగ్యులర్ ఫినామినా. తద్వారా ఏంటంటే నేను ఆర్థోపెడిక్ సర్జన్ అవ్వడానికి బహుశా భగవంతుడి ఉద్దేశం ఇదేమో అండ్ దాని ద్వారా వచ్చే సంతోషము నేను చెప్పలేను అనమాట. ఈ మామూలుగా ఈ విరిగిన వాటికి ఆపరేట్ చేసే వచ్చే వాటికన్నాను దీంట్లో చాలా డిఫరెంట్. ఎందుకంటే ఒక మందబుద్ధి, ఒక పోలియో, ఒక వికలాంగుడు ఒక ఫ్యామిలీలో ఉండి ఆ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారు. సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చేవాళ్ళు కొన్నిసార్లు డిస్ట్రిక్ట్ కాదు స్టేట్ దాటి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు తెలుసుకొని రావడము. తద్వారా ఏంటంటే ఆ భవంతుడితో వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. రీజన్ ఏంటంటే మన రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం ఒకటి, ఉచితంగా ఇవ్వడం ఒకటి. వాళ్ళు దూరం ఉంటే పోలేరు కాబట్టి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేస్తామంట, వచ్చిన వాళ్ళకి అన్ని చూసుకోవడం అని అండ్ వాళ్ళ పేషెంట్ అటెండర్ కూడా మనం చూసుకోవడం అన్నమాట. వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెట్టడం ఉండడం దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మనకు రిజల్ట్స్ బాగుంటున్నాయి. ఇదొకటే కాకుండా హాస్పిటల్ నుంచి ఏంటంటే మనము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి విద్యార్థులకి ఎంకరేజ్ చేయడానికి గోల్డ్ మెడల్స్ గత 18 సంవత్సరాలు చేస్తున్నాం. టాపర్కి గోల్డ్ మెడల్ దాదాపు 25,000 ఖర్చు పెడతాం అన్నమాట. టాపర్కి గోల్డ్ మెడల్స్, సెకండ్ టాపర్ తర్వాత థర్డ్ ప్రైజ్ ఒకటి ఉంటుంది గుడ్ క్యాండిడేట్, ఇది ప్లస్ ఆనందనిలయం ఒకటి ఉంటుంది. అందులో నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట. మెడికల్ ఫీల్డ్ మాత్రమే చూసుకుంటాను, మిగతా మీకు తెలుసు రమణాచారి గారు చాలా పెద్దన పోతుంటుంది. సో దానికి సండేస్ అట్లా వెళ్ళేసి వాళ్ళు చూసుకోవడం, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రీగా చూసుకోవడము, ఇది రొటీన్గా వాళ్ళకి మందులు సప్లై చేయడము, వాళ్ళకి ఎవరన్నా ప్రాబ్లం ఉంటే ఆర్థికంగా కూడా లేకపోతే హాస్పిటల్లో తరఫున పెట్టుకోవడము. ఇవి పోను హాస్పిటల్లో మీరు తెలుసుకునుకుని ఏంటంటే రోజు పులిహోర ప్యాకెట్లు సప్లై చేస్తారు, ప్రతిరోజు అరటి పనులు సప్లై చేస్తారు. ఇది అందరికీ ఎవరికి తెలియదు అనమాట. ఇవి ఎందుకంటే వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలా, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఆకలి అందరి ఆకలి ఒకరి ఆకలే. సో తద్వారా ఏంటంటే ప్రతిరోజు కూడా ఎవరెవరికి ఏం అవసరమో అని ఆ ప్రయత్నంలో ఉన్నామన్నమాట. సో ఈ ప్రయత్నానికి మన సమాజము దానికి స్పందించడము అది నా అదృష్టము. భగవంతుడి అమ్మ నాన్న దీవెనలది మనము అమ్మ నాన్న మాట వినడం మూలాన వాళ్ళకి సంతోషము మనకు మేలు, ఆ మేలు సమాజానికి మేలు అవుతుందన్నమాట. ముఖ్యంగా నా విషయంలో నేను ఎప్పుడూ హైదరాబాద్లో ఈ పడికల ప్రొఫెసర్ ఉస్మానియాకి గాంధీకి సూపరింట్ కావాల్సింది అమ్మననే కోరిక ప్రకారంగా ఈ సర్వీసెస్ లేని చోట వాళ్ళు ఉండమన్నారు కాబట్టి అండ్ నేను వాళ్ళ మాట విన్నందుకు కలిసి మేము 26 సంవత్సరాల చివరికి వాళ్ళ చివరి ఊపిరిదాకా కలిసే ఉన్నాం అన్నమాట. వాళ్ళ దీవెనలే ఇంతవరకు తీసుకొచ్చింది. వాళ్ళ దీవెనలతోనే ఇంతవరకు మీరు ఎన్నో హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కానీ సిద్ధార్థ హాస్పిటల్ ప్రాబ్లం ఏం లేదు, ఇవన్నీ కూడా భగవంతుడి దయ, వాళ్ళ దీవెనలే. అండ్ ఇక్కడ సీనియర్ డాక్టర్స్ లైక్ చంద్రారెడ్డి గారు ఉన్నారు, వీళ్ళంతా కూడాను సహకరిస్తారు అన్నమాట జూనియర్స్కి. నేను వచ్చిన కొత్తలో జూనియర్ నీకు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళను, కానీ వాళ్ళ అండదడ్డులతోనే వీళ్ళ వరకు మన సమాజానికి సేవ చేస్తూ అండ్ అన్ని రకాల అన్ని రంగాల వారికి కూడాను మన వంతు సహకారం సేవ చేసుకోవడానికి ఈ సమాజమే అవకాశం ఇచ్చింది. అది ఆ తల్లిదండ్రుల దీవెనతో పూర్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.